హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అతి తక్కువ మందికి తెలిసిన సుందరమైన జలపాతాన్ని నేను ఈరోజు మీకు చూపించిపోతున్నాను. రాయగడ సైడ్ దుర్గాపాడు వాటర్ఫాల్కి మేము సంక్రాంతి హాలిడేస్లో వెళ్ళాము. చాలా ఎక్సలెంట్గా ఉంది. విజయనగరం సైడ్ ఉండే వాళ్ళకైతే ఈ ఏరియా గురించి ఐడియా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసి లంచ్ అది ప్రిపేర్ చేసుకొని మేము 10కి బయలుదేరాము. మేముండే ఏరియా నుంచి వాటర్ఫాల్కి వెళ్ళాలంటే 2.5 అవర్స్ జర్నీ పట్టింది మాకు. జర్నీ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించింది, కానీ బైక్ జర్నీ ఇంకా వింటర్ సీజన్లో అయితే బాగుంటుంది కదా, అలానే మేము ఫుల్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోయాం. వాటర్ఫాల్కి వెళ్ళేసరికి మాకు 12:30 అయ్యింది. ఈ ఏరియాలో అడవిలోకి వెళ్ళి వాటర్ఫాల్ని చూసినట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ ఈ ఆర్చ్ ఉంది కదా, దుర్గాపాడు అనే రాసి ఉంటుంది ఆర్చ్ మీద. ఆ ఆర్చ్ లోపల నుంచి మనం వాటర్ఫాల్కి వెళ్ళే దారి అన్నమాట. మొత్తం అడవిలా ఉంది, ఎక్కడ ఇల్లులు అయితే ఎక్కడ కనిపించలేదు, మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది. ఇక్కడ టెర్రస్ ఫార్మింగ్ కూడా చేస్తారంట. ఇంక ఇవన్నీ చూసేసి ఇంకా ముందుకు వెళ్తే చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయన్నమాట. ఆ రాళ్ళు లోపలికి వెళ్ళాలి, వాటర్ఫాల్కి వెళ్ళాలంటే నడవడం కొంచెం కష్టమే, కానీ చాలా బాగా అనిపించింది. ఇక్కడ చిన్న చిన్న కొంచెం ప్లేస్లోనే వాటర్ ఉందన్నమాట, రాళ్ళు మధ్యలో నుంచి వస్తుంది. ఈ సైడ్ నుంచి వాటర్ఫాల్కి వెళ్ళే దారి అన్నమాట. మేము మార్నింగ్ లంచ్ అది ప్రిపేర్ చేసేసుకొని చికెన్ కబాబ్స్ ప్రిపేర్ చేద్దామని చికెన్ని మొత్తం మసాలాలు అన్నీ పట్టించేసి తీసుకొచ్చామన్నమాట. ఇంటి దగ్గరే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేద్దామంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అక్కడికి వెళ్ళి కాల్చుకొని చికెన్ కబాబ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా అదొక స్వీట్ మెమరీలా గుర్తుండిపోతుంది అని చెప్పేసి వాళ్ళే తీసుకొచ్చారనమాట. మొత్తం అంతా ప్రిపరేషన్ అంతా వాళ్ళదే, వాళ్ళే మొత్తం తీసుకురావడం ఇంకా కాల్చడం చాలా బాగా చేశారు వాళ్ళే. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేశామన్నమాట మేము. ఇలా మీరు ఎప్పుడైనా ఎంజాయ్ చేస్తే నాకు కింద కామెంట్లో తెలియచేయండి. ఇక్కడే రాళ్ళు ఇంకా కర్రలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఎవరో వంట చేసుకున్నట్టున్నారు. రాళ్ళు కర్రలు అన్నీ అక్కడ దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ఇంకా వీళ్ళ ప్రాసెస్ అయితే వీళ్ళు స్టార్ట్ చేసేసారు చికెన్ కాల్చడం. ఇంకా మామూలుగా కర్రలు ఉంటాయి కదా, వాటికి గుచ్చేసాను అన్నమాట. అలా డైరెక్ట్గా కాల్చేస్తే ఇంకా వేడి పొగలా వచ్చేస్తుంది, అందుకే దానికి ఒక కర్రలా గుచ్చేసి దాంతో కాల్చారన్నమాట. రెస్టారెంట్ స్టైల్లో చికెన్ కబాబ్లా లేదు, కానీ వీళ్ళు ప్రేమతో ఇష్టంగా చేశారు కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. ఇక్కడ మేము ఇంకో ప్రాసెస్ కూడా ట్రై చేద్దాం. అరిటాకులో పెట్టి చికెన్ని కాల్చితే టేస్ట్ బాగుంటుందని ఇక్కడ అరటి చెట్లు ఎక్కువ ఉన్నాయి, అరిటాకు తీసుకొని ఇలా ట్రై చేసాం మంటల్లో పెడితే అది పూర్తిగా అరిటాకు మొత్తం కాలిపోయి చికెన్ ముక్కలు కింద పడిపోయాయి. అవి మళ్ళీ తీసేసి కొంచెం తుడిచేసి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసామన్నమాట. ఎలా అయినా టేస్ట్ అయితే చాలా బాగుందిలేండి, చాలా బాగుంది. నేనే ఫస్ట్ ట్రై చేశాను, టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంది. వీళ్ళు పడే కష్టానికి మంచి ఫలితం అయితే వచ్చింది. ఆనియన్స్ ఇంకా లెమన్ పిండుకొని తింటే ఎక్సలెంట్గా ఉంది. మేము ఇంటి దగ్గర నుంచి పులిహోర ఇంకా పొటాటో కర్రీని తీసుకొచ్చాము. చికెన్ ఇంకా ఈ మూడు కలిపేసి ఫుల్గా లాగించేసాము. ఇంకా బాగా తినేసిన తర్వాత వాటర్ఫాల్కి వెళ్ళామన్నమాట. ఇది ఇక్కడ ఇంకా స్టార్టింగ్ ఏరియా అన్నమాట. వాటర్ఫాల్కి ఇంకా పైన ఉందన్నమాట. ఈ రాళ్ళన్నీ తప్పించుకొని వాటర్ఫాల్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. చాలా కష్టంగా అనిపించింది, కానీ ఇష్టంగా చేసాం కాబట్టి చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఫొటోస్ అయితే చాలా బాగా తీసుకోవచ్చు. ఇంకా మొత్తం అన్నీ ఓడల్లా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ చూడండి, కనిపిస్తుంది కదా, అక్కడికి వెళ్ళాలన్నమాట. అది వాటర్ఫాల్ అన్నమాట, చాలా పెద్ద వాటర్ఫాల్ ఇది, ఎక్సలెంట్గా ఉంది. మేము ఇంకా రాళ్ళన్నింటిని తప్పించుకొని వాటర్ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాము. మా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. వింటర్ సీజన్ అని చల్లగా ఉందని నేను అనుకున్నాను, కానీ సమ్మర్లో కూడా చల్లగా ఉంటుందంట. ఎందుకంటే ఏజెన్సీ ఏరియా కాబట్టి సమ్మర్లో కూడా ఆ సైడ్ అంతా చల్లగా ఉంటుందంట. ఇంతకుముందు మా తమ్ముడు వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పారనమాట వింటర్లోనే కాదు సమ్మర్లో కూడా చల్లగా ఉంటాయి ఈ వాటర్ అని. మేమైతే ఒక 10 నిమిషాలు దిగాం. ఇంకా పైన కొండ మీద ఇంకా పెద్ద వాటర్ఫాల్ ఉందంట, అక్కడికి వెళ్దామంటే ఇంకా పిల్లలతో వెళ్ళడానికి కుదరలేదు. మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ అత్తయ్య పిల్లలు వాళ్ళందరూ పైన కొండ మీద ఉండే వాటర్ఫాల్కి వెళ్ళారనమాట. చూడండి ఆ కొండ మీద ఉండే ప్లేస్ అనమాట ఇదంతా, చాలా ఎక్సలెంట్గా ఉంది. అయ్యో మేము మిస్ అయిపోయామే అనుకున్నాను నేనైతే. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు, 1 అవర్ వరకు రాలేదు వాళ్ళు వెళ్ళి. మొత్తం చాలా బాగుంది ఏరియా మొత్తం. ఆ సైడ్ విజయనగరం సైడ్ రాయగడ సైడ్ ఉండే వాళ్ళు అయితే ఒకసారి ఈ ప్లేస్కి వెళ్ళండి, మీరు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. వాటర్ కూడా చాలా బాగుంది, వైట్గా వైట్ కలర్లో కనిపిస్తుంది వాటర్ కూడా.
పైన ఉండే వాటర్ అయితే అలా కనిపిస్తుంది, కింద నుండి వాటర్ అయితే అలా కనిపించలేదు, కొంచెం కలర్ చేంజ్ అయింది అనమాట. ఇక్కడ చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది కదా. ఇక్కడ వాళ్ళైతే ఎన్ని ఫోటోలు దిగారో ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని దిగారనమాట. వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేసేస్తారు. చాలా పెద్ద వాటర్ ఫాల్, చాలా బాగుంది, చల్లగా. ఇంకా వింటర్ సీజన్లో అయితే ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే. సమ్మర్లో అయితే ఇంకా ఇంత వాటర్ ఉండదేమో, ఎండకు పూర్తిగా ఎండిపోతుంది. వింటర్ సీజన్లో అయితే చాలా ఎక్కువగా వాటర్ ఉంది. వీళ్ళైతే ఇక్కడికి వచ్చి ఫుల్గా ఎంజాయ్ చేసేసారు. ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ లైఫ్లో పూర్తిగా గుర్తుండిపోతాయి కదా. మీకు ఇలాంటి మెమరీస్ ఉన్నాయా? ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి. ఈ కిందన వాటర్ పడుతుంది కదా, ఆ కింద ప్లేస్లో మేము నిల్చున్నాం అన్నమాట. వీళ్ళు పైకి వచ్చి ఇంకా పూర్తిగా అన్ని వీడియోస్ తీశారు. చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉంది కదా. మొత్తం ఇదంతా చూసేసి ఫుల్గా ఎంజాయ్ చేసి మేమైతే బయలుదేరిపోయాం. దీన్ని టెర్రస్ ఫార్మింగ్ అంటారంట. స్టెప్ బై స్టెప్ ఉందన్నమాట. ఇక్కడ జొన్నలు వరి ఎక్కువగా పండిస్తారంట ఈ ఏరియాలో, అక్కడ ఉండే రైతులు చెప్పారన్నమాట. స్టెప్ బై స్టెప్ ఉన్నాయి, మన పొలాల్లో లేవు. పూర్తిగా ఒకే భగవైపు లేకుండా స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది వాళ్ళు చెప్తుంటే నాకు. మొత్తం అడవిలా ఉందన్నమాట, ఎక్కడ ఇల్లులు అయితే నాకేం కనిపించలేదు. అరటి తోటలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఉండేదంతా ఎర్రమట్టే, అందుకే ఇంకా చెట్లు కూడా బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా ఇదంతా మేము చూసేసి ఇంకా వింటర్ సీజన్ కదా, కొంచెం తొందరగానే చీకటి అయిపోతుందని మేము 4కి బయలుదేరిపోయాము. మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసేసాము. ఈ ఏరియాలో, దుర్గాపాడు ఏరియాలో ఎవరైనా ఉంటే వాటర్ఫాల్కి వెళ్ళి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్.